నీలాతుంగస్తనగిరితటి సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శ్రుతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజి నిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదాతస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ప్రియ భగవద్ బంధువులారా, రేపటి నుంచి ధనుర్మాసం ప్రారంభం కాబోతోంది. మన దాక్షిణాత్యులు సూర్యుని పట్టి చంద్రుని పట్టి కూడా కాలాన్ని లెక్క వేసుకుంటారు. పూర్ణిమ నాడు చంద్రుడు ఏ నక్షత్రంతో కలిసి ఉంటే దానికి 15 రోజుల ముందు 15 రోజుల తర్వాత ఆ మాసంగా దాన్ని కీర్తిస్తారు. అంటే ఉదాహరణకి చంద్రుడు కృత్తికా నక్షత్రంతో పూర్ణిమ నాడు చేరి ఉంటే 15 రోజుల ముందు తర్వాత కలిపి కార్తీక మాసం అంటారు. మృగశిర పూర్ణిమ నాడు 15 రోజుల ముందు తర్వాత కలిపి మార్గశిర మాసం అని అంటారు. అలాగే జ్యేష్ఠ నక్షత్రంతో అయితే జ్యేష్ఠ మాసం అంటారు, ఇది చంద్రుణ్ణి బట్టి. అలానే సూర్యుడు 30 దినాలు ఒక్కొక్క రాశిలో మారుతూ ఉంటాడు. మొత్తం రాశులు 12. 30 దినాల చొప్పున ఒక్కొక్క రాశిలో 12 రాశుల్లోనూ మారిన తర్వాత ఒక ఏడాది పూర్తవుతూ ఉంటుంది, అది సౌరమానం అని అంటారు. చంద్రుణ్ణి బట్టి చెప్పేది చాంద్రమానం, సూర్యుని బట్టి చెప్పేది సౌరమానం అంటారు. సూర్యుడు రేపు ధనురాశిలోకి ప్రవేశిస్తాడు, 1 నెల రోజులు దాంట్లో ఉంటాడు. ఆ తర్వాత మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. మకర రాశిలోకి సూర్యుడు చేరడాన్ని సంక్రమణం అని అంటాం, ఒక రాశిలోంచి మరొక రాశిలోకి మారినప్పుడు. ఈ ధనుర్మాసపు 4 రోజులు కూడా గోదాదేవి అనే ఒక చిన్ని బాలిక అద్భుతమైనటువంటి వ్రతాన్ని ఆచరించి ఆధ్యాత్మిక ప్రవృత్తి కలిగినటువంటి జనులందరికీ కూడా ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక వ్రతాన్ని తాను ఆచరించి చూపించింది. దాన్నే రేపటి నుంచి మనం కూడా ఆచరించబోతున్నాం. ఆ గోదాదేవి 30 దినాలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాటని ఆసూగా తను రచించి భగవంతుడికి అర్పించింది. ఆ 30 పాటల్ని మనం ప్రతిరోజు ఒక్కొక్కటి తలుచుకుంటూ అందులో ఏం పాడిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఈ 30 పాటల్ని మన పూర్వ ఆచార్యులంతా కూడా, పెద్దలంతా కూడా, వైదికులంతా కూడా ఇవి వేదాలకందరికీ కూడా బీజభూతములు అని కీర్తించారు. తెలుసుకోవలసినటువంటి ఏ ఏ అర్థాలైతే ఉన్నాయో, మనిషి తలుచుకోవలసినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, సకల శాస్త్రాలు ఏవి మానవ జన్మని బాగు చేసేవి అని చెప్తున్నాయో అవన్నీ ఈ 30 పాటల్లో ఉన్నాయి అని అంగీకరించారు. అందుకోసమనే ఈ 30 దినాల్లో మనం కూడా ఆ గోదా పాడినటువంటి పాటల్ని కొంచెం కొంచెం అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయబోతున్నాం. ఎవరి గోదా ఎందుకు ఈ 30 పాటలు పాడింది, ఎందుకోసం మనం వాటిని కూడా పాడుకోవడం అవసరం అనేది కొంచెం తెలుసుకుందాం. గోదాదేవి దక్షిణ భారతదేశంలో శ్రీవిల్లిపుత్తూర్ అనే పట్టణంలో తులసి మాలికల వనంలో తాను అవతరించింది. ఆ ఊరిలో వటపత్రశాయి యొక్క దివ్య మందిరం ఉంది. విష్ణు చిత్తులు ఆ తులసి వనాన్ని పెంచుతూ మాలికలు కట్టి భగవంతుడికి అర్పించేవారు. వారికి లభించింది ఈ గోదాదేవి. బాలిక తులసి వనంలో లభించడం చేత ఆమెకు మాలిక అని పేరు పెట్టారాయన. అరవ భాషలో మాలిక అంటే కోదై అంటారు. ఈమెకు కోదై అని ఆయన పేరు పెట్టుకున్నారు. క్రమంగా అదే పేరు గోదాగా మారిందన్నమాట. ఈమె రోజు పెరుగుతుండేటటువంటి కాలంలో తండ్రి గారు దేవుడి కోసం కూర్చిన మాలికల్ని తనే ధరించి నేను కూడా భగవంతుడికి తగునా అని తనను తాను అందాన్ని నూతిలో చూసుకుంటూ తిరిగి మాలికలు తీసి బుట్టలో పెట్టేస్తూ ఉండేది. ఒకనాడు తండ్రి గారు చూశారు, అరేరే ఇలాంటి మాలికలు భగవంతుడికి అర్పించకూడదే, ఇది తప్పు కదా అని కేకలు వేసి మాలికలు దేవుడికి పంపలేదు. తప్పు అని అనుకున్నారు. కానీ రాత్రి స్వప్నంలో భగవంతుడు వీరికి ఆలయంలో అర్చకులు కూడా కనిపించి నాకు ఆ మాలికలే కావాలి, కనుక ఇక నుంచి రోజు కూడా గోదా కర్పించినటువంటి మాలికలు నాకు పంపండి అని ఆదేశించాడు. ఆశ్చర్యపడ్డారు తండ్రి గారు.
నన్ను రక్షించడం కోసం వచ్చావమ్మా అన్నారు. అది అరవంలో అన్నారు. ఆండాళ్ అన్నారు. ఆనాటి నుంచి ఆమెకు ఆండాళ్ళని పేరైంది. దాల్చి విడిచిన మాలికల్నిచ్చింది కనుక ఆమెకు ఆ ముక్త మాల్య ద అని పేరొచ్చింది. దీన్నే ద్రావిడంలో చూడి కొడుత్త నాచియార్ అని అంటారు. చిన్నప్పటి నుంచి తులసివనంలో లభించడం చేత తులసి వంటి యోగ్యతలు గోదాకి లభించాయి. తులసి భగవంతుడికే ఎట్లా అర్హమో ఈమె తనని భగవంతుడికే నేను అర్హము అని అనుకుంది. సహజమైన పరిమళం తులసికి వేరు నుంచి చిగురు దాకా ఉన్నట్టే ఈవిడికి తన యొక్క మనస్సు నిండా కేవలం శ్రీకృష్ణ ప్రేమ తప్ప మరొక ఆలోచనే లేకుండా ఉంది. తండ్రి గారి వల్ల భాగవత కథలన్నీ కూడా తను విని భగవంతుణ్ణి ప్రేమించింది, భగవంతుణ్ణి చేరాలి అని కోరింది. ఎట్లా అడిగింది నాన్నగారిని. తండ్రి గారు ఆమెకు భగవంతుణ్ణి ఈ కాలంలో మనం గతంలో తిరిగినట్టుగా భూమి మీద చూడలేం కానీ ఆలయాల్లో అర్చామూర్తిగా సేవించవచ్చు అని చెప్పారు. అయితే ఎక్కడెక్కడ ఉన్నాడు అడిగింది. 108 దివ్య దేశాలు చూపించారు. శ్రీరంగనాథుణ్ణి ప్రేమించింది. ఆయనే తమ ఊరిలో ఉండే వటదలసాయిగా కూడా ఉన్నాడు అని గుర్తించింది. ఈ స్వామిని ఎట్లా చేరడం ఆలోచించింది. గతంలో చేరిన వారు ఉన్నారా అని పరిశీలన చేస్తే గోపికలు శ్రీకృష్ణుణ్ణి పొందారని తలచింది. తను కూడా భగవంతుణ్ణి పొందాలి. కాని ఆ ఉండేటటువంటి చోటు మధురానగరం అని వింది. తానక్కడికి వెళ్లలేదు చిన్నిపిల్ల. కృష్ణుడు ఈ కాలంలో లేడు అని తండ్రి గారు చెప్పారు. పోని, ఆయన లేకపోయినా ఆయన తిరిగిన ప్రాంతాల్లో ఆయన పాదధూళి సోకినటువంటి ఇసుకరేణువుని, ఆయన యొక్క దేహ స్పరిశ కలిగినటువంటి యమునా తీర్థాన్ని, ఆయన ఆటలాడినటువంటి కుంజములని ఒకసారి తను కూడా సేవించి తరించాలనుకుంది. కాని చిన్నపిల్ల వెళ్లలేదు. దేశమూ దూరమయ్యే, కాలమూ మారిపోయే, కాని శ్రీకృష్ణ విరహాన్ని తను ఓర్వలేకపోయింది. అలా విరహాన్ని పొంది ఓర్చిన వారెవరైనా ఉన్నారా అడిగింది తండ్రి గారిని. గోపికలకు ఒకనాటి ఇట్లాంటి విరహం కలిగింది, వారు శ్రీకృష్ణుణ్ణి అనుకరించి కాస ఓర్చుకున్నారు అని వింది భాగవతంలో. అయితే తను కూడా అనుకరించాలి అని తలచింది. తను బ్రాహ్మణ స్త్రీ అయినప్పటికీ కూడా ఆనాడు శ్రీకృష్ణుడు కేవలము అభము శుభము తెలియనటువంటి, కుడియడమలకి తేడా తెలియనటువంటి ఆ గోపికలందరినీ కూడా అనుగ్రహించాడు అని వినగానే జాతి ప్రయుక్తమైనటువంటి అహంకారం కానీ గర్వం కానీ భగవద్ అనుగ్రహాన్ని అందించలేవు అని, అవి ఎవరిలో లేకుండా ఉంటాయో వారిని మాత్రమే భగవంతుడు అనుగ్రహిస్తాడు అని విన్నటువంటి గోదాదేవి తను కూడా ఒక గోపెమ్మగా తనని భావించుకుంది. ఆనాడు గోపికలు ఏ విధంగా అనుకరించి భగవద్ అనుగ్రహాన్ని పొందారో తను కూడా అట్లా పొందాలి అనుకుంటూ తను కూడా 30 ఒక అద్భుతమైన వ్రతాన్ని ఆచరించింది. ఆ వ్రతమే ధనుర్మాస వ్రతం. దాన్ని తిరుప్పావై వ్రతం అంటారు. దీన్ని స్నాన వ్రతం అని కూడా అంటారు. దాన్ని మనం రేపటి నుంచి ఆచరించబోతున్నాం. అయితే గోదాదేవి ఈ వ్రతాన్ని ఆచరించడానికి వారి తండ్రి గారి యొక్క ప్రేరణ ప్రధానమైనటువంటి కారణం. వారు పరమ భక్తాగ్రేశ్వరులు. భగవంతుడు వారిని కోరి వారికి తన స్వరూపాన్ని చూపించాడు. అయితే వారు ఆ భగవంతుడి యొక్క సౌందర్యాన్ని, సౌకుమార్యాన్ని, వేదాల్లో ఉండే ఆయన కళ్యాణ గుణ సంపదని తెలుసుకున్నవారు కావడం చేత అలాంటి భగవంతుడు క్షుద్రులైనటువంటి మానవులు కంటపడినట్టయితే ఆయన సౌందర్యానికి ఎక్కడ దృష్టి తగులుతుందో అని భయంతో కనిపించద్దు అని భగవంతుడికి మంగళం పాడినటువంటి పరమభక్త శిఖామణి. వారి జ్ఞానం అపారము అంటారు. లోకంలో శరీర పోషణ కోసం బతికేవాడి కంటే ఆత్మపోషణ కోసం బతికేవాడిని కాస్త ఉత్తముడు అని అంటారు. జ్ఞానంలో ఆత్మపోషణ కోసం బ్రతికేటటువంటి వాళ్లు సమస్త శక్తి మీద కంటే భగవంతుడి మీద ఆధారపడి బ్రతికేటటువంటి వాళ్ళని మరికొంచెం ఉత్తములు అని అంటారన్నమాట. అలాగ ఎందరో ఋషులు భగవంతుడి మీద ఆధారపడి బతికిన వాళ్ళు ఉన్నారు. అయితే అలాంటి వాళ్ళు భగవంతుని చూడాలని ప్రయత్నం చేస్తే భగవంతుడే తను చూడాలి అని కొందరి వెంట తను పడ్డాడు. అలాగ భగవంతుడు అనుగ్రహిస్తే భగవద్ దర్శనం చేసి అనుభవించినటువంటి వారిని ఆళ్వార్లు అంటారు. వారంతా భగవంతుణ్ణి మా ఎదుట మాకు కనిపించి అనుగ్రహించావు అని పాడుకున్నారన్నమాట ద్రావిడ దేశంలో. అలాంటి ఆళ్వార్లలో ఉత్తములు మన విష్ణు చిత్తులు అని అంటారు. ఎందుకోసం అంటే మిగతా వారు భగవంతుని చూడాలి చూడాలి, రావాలి రావాలి అని వారు కోరితే భగవంతుడు కోరి వస్తే నువ్వు కనిపించకుండా నీ అందానికి భంగం కలగకుండా ఉండు, మేమేమైనా పర్వాలేదు అని తలిచిన వారు కనుక విష్ణు చిత్తులు, భగవత్ ప్రేమలో మిగిలిన వారందరికంటే వారు చాలా గొప్పవారైతే
వారి కుమార్తె అయినటువంటి ఈ గోదాదేవి వారికంటే భగవత్ ప్రేమలో మిన్న అంటారు. వారంతా పురుషులై భగవంతుణ్ణి ప్రేమించారు, కాని స్త్రీ సహజమైనటువంటి స్వభావాన్ని కలిగింది కావడం చేత గోదాదేవి ప్రేమ భగవద్ విషయంలో అపారమైనది, అనంతమైనది, అగాధమైనది, సర్వోపనిషత్ సారమైనది అని అంటారన్నమాట. అలాంటి గోదాదేవి ఆచరించినటువంటి వ్రతం కనుక ఆ వ్రత ఫలంగా మనకు అందించినటువంటి 30 పాటలు కూడా పరమ భక్తి రసములు, రసగుళికలు అని అంటారు. ఆ 30 పాటల్ని కూడా మనం రేపటి నుంచి పాడుకోబోతున్నాం. అయితే ఈ 30 పాటలు ద్రావిడ భాషలో ఉన్నాయి. ఇవి భగవంతుడి గురించి పాడినవి. భగవంతుడి గురించి పాడటానికి భాష ఆటంకం ఇప్పుడు కాదు. ఎందుకంటే మొదట భగవంతుణ్ణి చూసినటువంటి మహానుభావులు ఒక్కొక్కరు తమ తమకి ఏ భాష ఆ ప్రాంతంలో చెల్లుబాటు అవుతోందో అలవాటో దాంట్లో పాడతారు. కొందరు ద్రావిడంలో పాడి ఉండొచ్చు, కొందరు హిందీలో పాడి ఉండొచ్చు, కొందరు ఆంగ్లంలో పాడి ఉండొచ్చు, కొందరు తెలుగులో పాడి ఉండొచ్చు, కొందరు మరొక భాషలో పాడి ఉండొచ్చు. ఎవరు ఏ భాషలో పాడినప్పటికీ కూడా అది దివ్యుడైనటువంటి భగవంతుడి గురించి పాడినవి, లోకానికి ఉపకరించేవి అయితే అవన్నీ కూడా బాగుపడాలి అనుకునే మనిషికి స్వీకరించదగినవి అనడంలో ఏం సందేహం లేదు. భగవంతుడి కంటే వేరైనవి అది ఏ భాష సంస్కృతం అయినప్పటికీ కూడా అది మనకు స్వీకరించడానికి అర్హం కానే కాదు కదా. కనుక సంస్కృతము లేక అది అరవమా లేక అది తెలుగు లేక మరొక భాష అనేటటువంటి భాషా ప్రయుక్తమైనటువంటి ఆటంకం కాక అది ఏ విషయాన్ని మనకు అందించేది అనేది చాలా ప్రధానం. ఏ భాషలో అది మొదట ఆవిష్కార జరుగుతుందో ఆ భాషలో దానికి ఉండే శక్తి మరొక భాషలోకి అనువదించడం వల్ల ఏర్పడదు. మొదట భగవంతుణ్ణి దర్శించినటువంటి అనుభవం లోపల నిండినప్పుడు పాడినటువంటి వ్యక్తి తెలుగులో పాడితే దాన్ని ఇతర భాషలోకి అనువదిస్తే దాంట్లో ఉండేటువంటి శక్తి మనకి దాంట్లో లభించనే లభించదు. వ్యాఖ్యాన రూపంలో దాన్ని ఎంతైనా మనం వివరించుకోవచ్చుగాక, కానీ సహజంగా అందులో ఉండేటువంటి ఒక శక్తి అద్భుతము, అనంతము అనడంలో ఏం సందేహం లేదు. దానికి ఉండేటటువంటి యోగ్యత చాలా గొప్పదవుతుంది. ఈ తిరుప్పావై అనేటువంటి 30 పాటలు అదేవిధంగా భగవత్ సంబంధమై ఉపనిషత్ సారమై లోకానికి తెలుసుకోవలసిన అన్ని శాస్త్రాల సారభూతమైన విషయాలను కూడా అందించేవి కనుక అవి అరవల్లో ఉన్న మానవ జాతికి అందరికీ కూడా శిరోధార్యాలు. ఆధ్యాత్మిక లోకమంతా ఈ పాటల్ని నాయకమ్మణిగా దీన్ని తమ యొక్క గ్రంథాల్లో మొదట అనుసంధానం చేస్తుంటారు. పూర్వులంతా అలా ఆదరించారు. ఈ ద్రావిడ పాటల్నే 30 ఒక్కొక్క రోజు గోదా ఒక్కొక్కటి పాడింది కనుక మనం కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అనుసంధానం చేసుకుంటూ అందులో ఏమిటి మనకి తెలిపింది అనేదాన్ని సంగ్రహంగా వివరించుకునే ప్రయత్నం చేస్తూ మనం కూడా ఈ వ్రతంలో అన్వయిస్తున్నాం రేపటి నుంచి. అయితే ఈ గోదాదేవి ఈ వ్రతాన్ని ఎలా ఆచరించింది అనేది కొంచెం మనం తెలుసుకుందాం. గోదాదేవి తన శ్రీకృష్ణ అనుభవాన్ని పొందడం కోసం ఆలోచించి తను శ్రీకృష్ణుని సేవించినటువంటి గోపికల వలె అనుకరించాలనుకుంది కనుక గోపికల్ని తాను అనుకరించడం ప్రారంభించింది. ఆ గోపికలు ఉండేటటువంటి వ్రేపల్లె తమ ఊరే అని తెలిసింది. తను ఒక గోపిక, చెలీలంతా గోపికలు, తమ ఊరిలో ఉండే భగవన్ మందిరమే నందగోప భవనం, అందులోని భగవంతుడే శ్రీకృష్ణుడు అనుకుంటూ తన భావనలో శ్రీకృష్ణమయం అయిపోయింది. ఇప్పుడు మనం కూడా అట్లాగే కావాలి. మనం ఉండే ఊరిని వదిలిపెట్టి మనం కూడా క్రమంగా వ్రేపల్లికి వెళ్లిపోదాం మన భావనలో. ఏం జరిగింది అక్కడ అంటే శ్రీకృష్ణుడు క్రమంగా అక్కడ పెరుగుతున్నాడు. చిన్నపిల్లవాడు కాని ధూర్తుడు, అల్లరి పిల్లవాడు. మిగిలినటువంటి గోపికలంతా సమాన వయస్కులు, వీళ్ళందరినీ అల్లరి పెట్టేవాడు రోజు. అయితే వాళ్లు శ్రీకృష్ణుని ప్రేమించిన వాళ్లు, కాని పెద్దలు అది అంగీకరించలేరు. ఆడపిల్లని ఇళ్లలో దాచేశారు. శ్రీకృష్ణుడికి కష్టమైంది, వాళ్లకి కష్టమైంది. వాళ్ళందరి అదృష్టం పండిందో ఏమిటో వానలోకి రావడం మానేశాయి అక్కడ. ఇది జరగగానే వానల వల్ల పంటలు పండి ఆహారం లభించాల్సి ఉండగా అది లేకపోగానే వాళ్ళందరికీ కష్టం కలిగింది. ఇక ఏం చేయాలి? పెద్దల్ని సంప్రదిస్తే ఒక వ్రతాన్ని ఆచరించాలి, కన్నెపిల్లలు చేయాలి, ధనం కావాలి అన్నారు. ధనం నాయకుడు ఇవ్వాలి నందగోపుడు. వాళ్ళ అబ్బాయి కృష్ణునికి ఇష్టం లేదు వీళ్ళ పిల్లలందరినీ దూరంగా పెట్టడం. కనుక ఏం చేశారంటే తమ పిల్లలందరినీ బయటికి తెచ్చి శ్రీకృష్ణుణ్ణే వ్రతం చేయించమని ప్రార్థించారు. కాని తనకి ఇష్టమైనటువంటి గోపికల్ని దూరంగా పెట్టడంతో కాస్త కోపపడ్డ కృష్ణుడు కొంచెం బింకం చూపించాడు. ప్రార్థన చేస్తే కరిగాడు, సరే వ్రతం ఆచరింప చేస్తానన్నాడు. సంతోషించారు పెద్దలు, పిల్లల్ని వాళ్ల చేతుల్లో పెట్టారు, కృష్ణుడి చేతుల్లో పెట్టారు. సరే
శ్రీకృష్ణుడు వారందరికీ కూడా వ్రతం చేసే విధానాన్ని నేర్పాడు. ఈ మీరంతా కూడా ఈ రాత్రి వెళ్లి విశ్రమించి రేపు తెలతెలవారుతుండగానే అందరూ కలిసి మా భవనానికి వచ్చినట్లయితే కావలసిన పరికరాలు ఇచ్చి స్నానం కావలసినటువంటి ఏర్పాట్లు మేము చేస్తాం, అంతా కలిసి వ్రతం ఆచరిద్దాం అన్నాడు. శ్రీకృష్ణుడు వారందరినీ పంపించారు, తను వెళ్లాడు. శ్రీకృష్ణుడు ఇంతకాలానికి వెళ్లని చూడటం చేత ఆనందం పొందాడు, వాళ్లు ఆనందించారు. అయితే ఎడబాటును ఓర్వలేక కృష్ణుడు నీలాభవనానికి వెళ్లాడు, అక్కడ నిద్రించారు. వీరంతా ఇండ్లకి వెళ్లారు, అక్కడ వీరంతా విశ్రమించాలనుకున్నారు కానీ నిద్ర ఎట్లా పడుతుంది కనుక మర్నాడు పొద్దునే కృష్ణుని ఎప్పుడు చూద్దాం ఎప్పుడు చూద్దాం అని అంతా కూడా ఇంకా ఎప్పుడు తెల్లవారుతుందో అని ఎదురు చూస్తూ చూస్తూ ముందు మేల్కొన్నటువంటి మన ఆండాళ్ గోపిక మిగిలిన వారందరినీ కూడా అక్కడ సమావేశపరిచి వ్రతానికి సంసిద్ధాలని చేస్తోందనమాట. ఎట్లా మనం ఏం వ్రతం చేస్తాం అనేటటువంటి దాన్ని ఇలా అక్కడ రేపలలో ఒక పెద్ద కోలాహలం. మొదట శ్రీకృష్ణుని అంగీకరించని ఆ ఊరిలో ఉండేటువంటి పెద్దలంతా కూడా భౌతిక సుఖాలకు ఆటంకం కలగగానే వాళ్లు కృష్ణుడి కేసి తిరిగారు. భగవంతుడికి లోకంలో తనని ద్వేషించేవాళ్లైనా పట్టించుకొని ఉదాసీనులైనప్పటికీ కూడా తమకు కావలసిన అవసరాల కోసమే భగవంతుణ్ణి ప్రార్థించినా వారికి కావలసిన ఇస్తాను అని వాగ్దానం చేసి ఉన్నాడు భగవద్గీతాదుల్లో. సంపద కోరినా, పదవి కోరినా, సంతానం కోరినా, ఆరోగ్యం కోరినా, ఇతరమైనటువంటి ఏ సుఖాలు కోరినా తనని కోరినట్టయితే తప్పకుండా వాటిని ఇవ్వడంలో ఏం సంశయం లేదు అని భగవద్గీతలో చేసిన వాగ్దానాన్ని అనుసరించి ఆనాడు వ్రేపల్లలో వారు చేసినటువంటి వ్రతానికి అనుకూలంగా ఆ పిల్లలందు అనుగ్రహం చేత ఆ ఊరి వారందరికీ కావలసిన సంపదలనిచ్చి సుఖింపచేశాడు. అట్లానే మన గోదాదేవి తన ఊరిలో వారందరినీ కూడా తోడుకుని ఒక్కొక్క నాడు ఒక్కొక్క పాటని తను భగవత్ సన్నిధానంలో పాడుతూ నెల రోజులు వ్రతాన్ని ఆచరించింది. ఆనాడు వ్రేపల్లలో వారు ఒక్కనాడు వ్రతాన్ని ఆచరించారు, కానీ మన గోదాదేవి దాన్ని 35 దినాలకి మార్చి మనకి వ్రతాన్ని ఆచరించి అందించింది. ఆనాడు వారు కేవలం ఆచరించారు తప్ప అందించలేదు, కానీ మన గోదా తర్వాత ఉండే మనమంతా కూడా ఆచరించడానికి వీలేట్టుగా ఆ వ్రతాన్ని 30 పాటలుగా పాడి ఉపకారం చేసినటువంటి మహోదార కనుక ఆ తల్లిని మనం కీర్తిద్దాం. మన దక్షిణ భారతానికి చెందినటువంటి భగవద్ రామానుజుల వారి శిష్యులైనటువంటి పరాశర భట్టారకులు మన గోదాదేవిని స్తుతిస్తూ చెప్పిన ఒక అద్భుతమైనటువంటి శ్లోకంలో ఆమె చేసినటువంటి ఉపకారాన్ని కీర్తించారు. ఈ మానవజాతికి అందరికీ ఆమె చేసినటువంటి ఉపకారం అత్యాశ్చర్యకరమైనది. ఏం చేసింది ఆమె అంటే 3 పనులు చేసింది మన గోద. ఒకటి, నీలాదేవి యొక్క ఉత్తుంగ స్థనములనేటటువంటి పర్వతముల యొక్క చర్యల్లో పవళించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మని మేల్కొలిపింది. ఇది ఆమె చేసినటువంటి మొట్టమొదటి ఉపకారం. నీలాదేవి శ్రీకృష్ణుని తన సౌందర్యంలో నిద్రింప చేసుకుంది, కానీ గోదాదేవి ఆ నిద్రించినటువంటి పరమాత్మను మేల్కొలిపి మనకేసి తిప్పింది. భగవంతుడు మనకి ఎన్నో అవతారాల్లో ఎన్నో రకాలుగా హితాన్ని బోధించాడు, కానీ మనం వినకపోతే విసుగొచ్చి తాను వెళ్లిపోయి నీలాదేవి యొక్క ఆయన హృదయ సీమలో నిద్రించాడు. పిల్లలు తప్పు చేస్తే, పిల్లలు మాట వినకపోతే కోప్పడ్డమా చేయవలసిందే పెద్దలు? వాళ్ళని మరొకసారి చెప్పి బాగు చేసుకోవాలి, కానీ కనుక నిద్రపోవడం తగదు అంటూ నిద్రించినటువంటి శ్రీకృష్ణుణ్ణి నీలాతుంగ స్తనగిరి తటీసుప్తం ఉద్బోధ్య కృష్ణం అంటూ మేల్కొల్పింది. ఇది ఆమె చేసిన మొదటి ఉపకారం. ఇక రెండవ ఉపకారం ఏమి అనంటే, శ్రీకృష్ణుడికి లేచినటువంటి వాడికి నీవెవరో, ఈ లోకమంతా ఏ విధంగా నీకు సంబంధించి ఉందో అంటూ లోకానికి కృష్ణుడికి ఉండే సంబంధాన్ని చెప్పి శ్రీకృష్ణుణ్ణి ఈ లోకాన్ని రక్షింపచేసేటటువంటి పాఠం నేర్పింది. పారార్థ్యం స్వం శృతిశత శిరసిద్ధం అధ్యాపయంతి. శ్రీకృష్ణుడు కూడా పాఠాన్ని నేర్పిందనమాట. బ్రహ్మకి వేదమనే పాఠం నేర్పినటువంటి స్వామికి పాఠం నేర్పింది మన గోదాదేవి. ఎందుకోసం? లోకమంతా నీ సొత్తు అయితే భగవన్, సొత్తు క్రింద పడితే సొత్తు అడగదు, కలిగినటువంటి స్వామి దాన్ని తీసుకోవాలి. అలాగే ఈ లోకంలో జనులు నిన్ను మరిస్తే నువ్వు వాళ్ళని మరవకూడదయ్యా, కనుక వాళ్ళని అనుగ్రహించు అంటూ స్వామికి పాఠం నేర్పింది. మూడవ ఉపకారం ఆమె చేసినటువంటిది, భగవంతుణ్ణి తాను దాల్చి విడిచినటువంటి మాలికతో బంధించి ఈ లోకాన్నంతటిని రక్షించు అని నిర్బంధించింది. తన యొక్క వాంగ్మాలికతోటి భగవంతుణ్ణి ఆ పాటల్లో కట్టిపెట్టి మనందరినీ అనుగ్రహించింది. ఇలాగా భగవంతుణ్ణి మేల్కొల్పడం, భగవంతుడికి పాఠం చెప్పడం, నిర్బంధించి భగవంతుడి చేత మనందరినీ కూడా రక్షింపచేయడం, ఈ 3 ఉపకారాలు చేసినటువంటి ఆ గోదాదేవికి మనం మరలా 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 నమస్కరించకుండా ఎట్లా ఉంటాం? కనుక ఉపకారం చేసిన వాళ్లని ప్రత్యుపకారంగా మనం ఏం చేయలేకపోయినా కనీసం కృతజ్ఞతాభావాన్ని ఆవిష్కరించడమైనా మనం చేసుకోవాలి కదా. అది ఈ మానవాళి చేయవలసింది.